సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం, సుస్వాగతం, గణ స్వాగతం. ఎట్లున్నారు, అంతా మంచిదేనా? ఓటింగ్ పోల్ చూద్దాం. దాంతోపాటుగా లైవ్లో చిన్న ట్విస్ట్ పెట్టినాయి బిగ్ బాస్, హైలైట్ అనిపించింది, దాని గురించి కూడా చెప్తా. అండ్ ఇక నుంచి రెగ్యులర్గా బిగ్ బాస్ ఓటింగ్ పోల్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి, ఎక్స్క్లూజివ్గా ఇందులోనే ఉంటాయి. ఎందుకు అందులో కూడా పెడుతున్నావు అన్న అప్పుడప్పుడు అంటే, అప్పుడప్పుడు ఎందుకు పెట్టినంటే బీబీ పోల్ బై సీను 65 మనం వేరే వెబ్సైట్లతో టైఅప్ అయి కొత్తగా ఓటింగ్ పోల్ అనేది స్టార్ట్ చేసినామని తెలియాలని అందరూ పెట్టిన అంతే. ఇప్పుడు తెలిసింది కదా, తెలిసింది, దాన్ని ఆదరించారు. ఆ వెబ్సైట్లో 27,000 ఓట్లు, ఈ రైట్ నౌ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 27,000 ఓట్లు పడ్డాయి. అసలు ఆ వెబ్సైట్ అయినా కూడా పరిచయం అండి, ఏందన్నా ఫ్లడ్స్ లేక వచ్చేసిన ఓట్లు నేను ఇచ్చేయలేదు అని అన్నాడు. అంటే మన వాళ్ళందరూ కూడా ఒక అక్యురేట్ పోల్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఉడాల్మామ సైట్లో కానీ మందాల్లో కానీ వేస్తున్నారు అని చెప్పి చెప్పిన. ఇప్పుడు ఈ ఓటింగ్ పోల్ అనాలిసిస్ అంతా కూడా మన పోలు, ఉడాల్ పోలు, అట్లనే మన అన్అఫీషియల్ సైట్స్ వల్ల ఎట్లుంది అన్ని కంపేర్ చేసి చెప్తా. మన ఒక్కటే కాదు, డెమోగ్రాఫిక్ అంటే ఐ మీన్ ఏంటది, ఎట్టట్లా అనాలిటిక్స్ పెరిగినాయి తగ్గినాయి అనేది కూడా నేను చెప్తా. ఓకేనా? చలో ఇప్పుడు అన్ని పోల్స్ ఏమన్నా చూడు, ఫస్ట్ లైవ్ అప్డేట్ చెప్తా. గురి లైవ్ అప్డేట్స్ ఏం జరిగిందంటే, ఇప్పుడు రెండు ఆల్రెడీ మీరు లైవ్ మన వీడియోలు చూస్తే కనుక అర్థమైంది, నిన్ననేమో బ్యాంకర్ టాస్క్ జరిగింది. ఆ బ్యాంకర్ టాస్క్లో కాయిన్స్ పంచర్ అయిపోయింది. కాయిన్స్ పంచిన తర్వాత ఫస్ట్ బజర్ రౌండ్ అని చెప్పి బజర్ రౌండ్ పెడితే ఆ బజర్ కొట్టిన వాళ్ళకి ఎవరినన్నా ఒకరిని మనతో పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆపోనెంట్లని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని టాస్క్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్లో అమర్దీప్ కొట్టిండు అండ్ పార్ట్నర్గా గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆపోనెంట్లుగా టేస్టీ తేజ రతికని సెలెక్ట్ చేసుకున్నారు. నిన్నటి రీక్యాప్ చేస్తున్నా, సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ మీద వీళ్ళు గెలిచారు నవ్వులో పోటీ, అంటే నవ్వుతూ ఫోటోలు ఇచ్చే పోటీగా గెలిచి అమర్దీప్ గౌతమ్ కాయిన్స్ ఫుల్ సంపాదించుకున్నారు. 75-76 వచ్చినాయి వాళ్ళు ఇద్దరు కాయిన్స్. ఇక ఆ తర్వాత ఇవాళ బజర్ ప్రిన్స్ యావర్ కొట్టిండు. ప్రిన్స్ యావర్ పార్ట్నర్గా పల్లవి ప్రశాంత్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆపోనెంట్లుగా గౌతమ్ కృష్ణ అమర్దీప్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏడ్చే పోటీలో ఏడ్చి బిగ్ బాస్నే సాధించిన పల్లవి ప్రశాంత్ ఈ తొక్కలో టాస్క్ సాధించలేడా, ఏడ్చి సాధించిండు. ఈ బీభత్సంగా ఏడ్చిండు, మస్తు ఏడ్చిండు, నెక్స్ట్ లెవెల్లో ఏడ్చిండు. ఏం ఏడ్చిండు అబ్బా అని సలాం రాబాయ్ అన్నట్టుగా అనిపించింది. అయితే పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ ఎవరు గెలిచి ఆపోజిట్లో ఉన్న కాయిన్స్ తీసుకోవడం వల్ల ఇలాగ 118-110 అయినాయి. ఇక ప్రియాంక జైను అట్లనే శుభశ్రీ రాయగురు వీళ్ళ దగ్గర కూడా కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక బజర్ వస్తుంది రేపు కానీ ఎల్లుండి, రేపు ఇంకో బజర్ వస్తుంది. ఒకవేళ కాయిన్ లేని వాళ్ళు బజర్ కొడితే కనుక ఇప్పుడు ఇద్దరితోటి పోటీ పడాల్సి వస్తుంది. రెండు రౌండ్లు గేమ్ నడుస్తుంది. ఇది ఇవాళనే కావచ్చు, రేపే కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు అని స్కెచ్లు ఎత్తున్నారు. ఒకవేళ కాయిన్స్ ఉన్న వాళ్ళే కొట్టాలని చెప్పి వీళ్ళు డిసైడ్ అవుతున్నారు. ప్రిన్స్ ఎవరు, పల్లవి ప్రశాంత్, శివాజన్నతోటి మన ఎవరు ప్రియాంక జైను, శుభశ్రీ వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే కాయిన్స్ ఉన్న వాళ్ళే కొట్టితే కాయిన్స్ ఉన్న వాళ్ళతోటి పోటీ పడేస్తే గేమ్ ఖతమవుతుంది, గెలవచ్చు, లేదంటే ప్రాబబిలిటీస్ ఛాన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి అని డిస్కషన్స్ స్కెచ్లు ప్లాన్లు ఎత్తంటే బిగ్ బాస్ ఒక సింపుల్గా అందరూ సోఫాలో కూర్చోండి అన్నాడు. అయిపోయింది కూర్చోబెట్టి, ఇక ఈ టాస్క్ ముగిసింది కథం, కాయిన్ లేనునే చెప్పారంటే అందరు 0-0-0, ఈ కాయిన్లు ఉన్న వాళ్ళు కాయిన్లు ఉన్నాయని చెప్పారు. ప్రియాంక జైన్ శుభశ్రీ బయలుపడ్డారు అన్నట్టు, ఇక టాస్క్ అయిపోయింది, మీరే కంటెండర్స్ అని చెప్పిండు. ప్రిన్స్ ఎవరు, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు అండ్ ప్రియాంక జైన్ ఈ నలుగురు కంటెండర్స్ అని చెప్పిండు. ఏం ఉల్టాపల్టరా నాయన, తక్కన అయిపోయింది క్లోజ్ అన్నాడు. వీళ్ళేమో రెండు రోజులకు స్కెచ్లు ఎత్తారు ఏం చేయాలని. అమర్దీప్ బాధపడ్డాడు, నేను గివప్ చేయకుండా ఆడుతుంటే ఇట్లా అయిపోయింది ఏంది అని బాధపడ్డాడు. అఫ్కోర్స్ అమర్దీప్ ఈ వారంలో కొద్దో గొప్ప బెటర్గానే ఆడిండు, పర్లేదు. ఇప్పటి వరకు చూస్తుంటే ఈ వారం ఆడిండు అయ్యా చెప్పుకోవడానికి. సరే అయితే వెరీ నైస్, కానీ బాధపడ్డాడు. ఇక బాధపడితే మనం అందరం అయ్యో అని ఓదార్స్తాం, సపోర్ట్ చేస్తాం, అది తెలుసు కదా. చలో అయ్యా అయిపోయింది మొత్తానికి. అయితే ఇక్కడికి అయిపోయిన తర్వాత కంటెండర్లు అయినందుకు, హౌస్మేట్ కంటెండర్లు అయినందుకు వీళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ బాగా టేస్టీ తేజ హైలైట్, నేను ఏడుస్తుంటే నా దగ్గరికి ఎవరు రారేంది అంటాడు. అక్కడ అమర్దీప్ ఏడుస్తుంటే శోభా శెట్టి, ప్రియాంక జైన్ వీళ్ళందరూ వచ్చి ఓదార్చుంటే నన్నెవరు ఓదార్చరా అని చెప్పి అనడం, ఇవన్నీ జరిగినాయి. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఓటింగ్ పోల్ చూద్దాం. ఓటింగ్ పోల్ మన పోల్ తీసుకోరి, ఉడాల పోల్ తీసుకోరి, ఇంకా దునియాలో ఏ పోల్ అన్నా తీసుకోరి. ఒకటే ఒక పోల్ తప్ప మిగతా అన్నిట్లలో ప్రిన్స్ ఎవరే ఉన్నాడు. ఆ ఒక పోల్ ఏందన్నంటే అది కూడా ట్రస్టెడ్ పోలే ఒకప్పుడు, కానీ అదేందో దానిలో ఏమైనా గ్లిడ్జ్ వచ్చిందా మరి ఏమైందో తెలియదు, కానీ అందులో టేస్టీ తేజ టాప్లు ఉన్నాడు. హే వై, హే హౌ, హే ఎలా అని అనుకుంటున్నారు కదా. అవును అట్టే ఉన్నాడు. కొంపదించి దాని గ్లిడ్జ్ వచ్చి ప్రిన్స్ ఎవరు ఓట్స్ అని టేస్టీ తేజకు, టేస్టీ తేజ ఓట్స్ ప్రిన్స్ ఎవరికి చూపిస్తుంది ఏమో అన్నాక డౌట్ కొడుతుంది. సరే ఓవరాల్గా అయితే ఆ సైట్లో సక్సెస్ఫుల్గా టేస్టీ తేజ టాప్లో ఉన్నాడు, మిగతా వాళ్ళతో నెక్స్ట్ ఉన్నారు. కానీ ఇక మిగతా అన్ని సైట్లలో కూడా ప్రిన్స్ ఎవరే టాప్లో ఉన్నాడు. మన దానిలో 27,000 ఓట్స్ పడ్డాయి ఇప్పటికీ, ఇందులో 8,000 ఓట్లు ప్రిన్స్ ఎవరికే పడ్డాయి. వెరీ నైస్, 29% తో టాప్లో ఉన్నాడు మన దానిలో.
నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా 30% ఉంటుండు. కానీ సెకండ్ పొజిషన్లో మాత్రం ఖచ్చితంగా గౌతమే ఉండే ఫస్ట్. ఆ తర్వాత శుభశ్రీ రాయగురు నిన్నటి నుంచి జమ్ 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 అని పైకి పోయింది కదా, అంటే ఎపిసోడ్ తర్వాత అండ్ ఈరోజు ఎపిసోడ్ తర్వాత కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ రేపటి ఎపిసోడ్ తర్వాత మళ్ళీ మీదకి పోతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా డల్ అయినట్టు కానీ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తుంది, అంటే ఆడలేకపోతే ఓడిపోతే బాధపడుతుంది, ఛాన్స్ రాకపోతే తన ఎక్స్ప్రెషన్ చూపిస్తా, అంటే మన అందరం కూడా కనెక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి శుభశ్రీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. సుబ్బు మామూలు సుబ్బు కాదు, సుబ్బులు అయితే సుబ్బుకి 7752 ఓట్లు రైట్ నౌ టిల్ నౌ పడ్డాయి, 28% ఉంది. బయట సెకండ్ ప్లేస్లో కొన్నిట్లలో ప్రియాంక జైన్ ఉంటుంది. అండ్ అఫీషియల్ ఓటింగ్ పోల్ రివ్యూ వచ్చి రిలీజ్ చేసినామని చెప్పి కొంతమంది సైట్లలో పెట్టారు. అదే కొన్ని సోషల్ మీడియా పేజెస్లో చూస్తే అక్కడ ప్రియాంక జైన్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, అఫ్కోర్స్ సెకండ్ ప్లేస్ ఉన్నా కానీ ఆమె డేంజర్ జోన్లో అయితే లేదు, కాబట్టి మనం సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఓవరాల్గా అయితే ప్రియాంక జైన్ సేఫ్ జోన్లో ఉందబ్బా అనుకుందాం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సుబ్బుది 28% మన ఓటింగ్ పోల్ ప్రకారంగా. అన్అఫీషియల్ సైట్స్లో కూడా సుబ్బు చాలా వాటిలో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక గౌతమ్ కృష్ణ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మన దానిలో ఫస్ట్ 30% లాగా, 29% లాగా సేమ్ ఈక్వల్ టు ప్రిన్స్ యావర్ అన్నట్టుండే. ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్ చూస్తుంటే 5886 ఓట్లతోటి 21% తోటి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు శుభశ్రీ. అండ్ గౌతమ్ ఇప్పటి వరకు అయితే మనం చూస్తుంటే గ్రూప్ ప్లేయర్ల అంటే గ్రూప్లో కలుద్దాం అనుకుంటూనే గ్రూప్లో కలవకుండా ఇండివిజువల్గా ఉంటున్న వ్యక్తులు, అండ్ గ్రూప్లో కలిసిన గ్రూప్లో వాళ్ళు ముందు నుంచి క్లోజ్ కాబట్టి వీళ్ళని కొద్దిగా దూరం పెడుతుండేసరికి వీళ్ళు ఇండివిజువల్ ప్లేయర్స్ లాగా మిగిలిపోతామన్నారు. సో ఇండివిజువల్ ప్లేయర్స్ అంటే అయ్యో పాప అనద్దు, వాళ్ళే గ్రేట్ అనాలి. యాక్చువల్లీ గౌతమ్కి మంచి ఓటింగ్ ఉన్నట్టే. నెక్స్ట్ మన పోల్లో ప్రియాంక జైన్ 10% ఓటింగ్ తోటి 2784 ఓట్లతో ఉన్నది, వెరీ నైస్. ఇక చాలా పోల్స్లలో 12%, 14%, 15%, కొన్ని పోల్స్లో సెకండ్ ప్లేస్లో కూడా ఉన్నది. ఇక అఫీషియల్ అని చెప్పి చెప్తున్న దానిలో సెకండ్ ప్లేస్లో కనబడుతుంది. ఏమో చెప్పలేము, అది అఫీషియల్ అని మనకి ఎవరు తెలుసు, చెప్పిండు నమ్మాలంతే. ప్రియాంక జైన్ 10% తోటి ఉంది. ఇక టేస్టీ తేజ అండ్ రతిక రోజ్ వీళ్ళిద్దరూ కూడా లీస్ట్లో ఉన్నారు. ఇందులో కూడా టేస్టీ తేజ ఫార్ బెటర్ దెన్ రతిక రోజ్. కానీ ఏమవుతుంది, ఎలిమినేట్ చేస్తారా చెయ్యరా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నేను రతిక రోజు లేకపోతే గేమ్ చాలా కష్టం, ఎలిమినేట్ చేయరు అని ఒక మాట అంటే ఏందన్నా నువ్వోగడివి, నువ్వేంది రతిక లేకపోతే గేమ్ లేదా, BB7 లేదు, ఏం మాట్లాడతాను నువ్వు అని చెప్పి కొంచెం హార్ష్గా మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది టీఆర్పీ గేము అంటే రతిక లేకపోతే టీఆర్పీ లేదా, అంటే రతిక లేకపోతే పల్లవ్ ప్రశాంత్కి వెన్నుపోటు పొడిచేటోళ్ళు ఎవరు, పల్లవ్ ప్రశాంత్ని అయ్యో పాపం అనేటోళ్ళు ఎవరు, పల్లవ్ ప్రశాంత్తో డ్రామా చేసి లవ్ అనే ట్రాక్ నడిచి స్టార్టింగ్లో అంతా సినిమా సినారియో నడిచింది. ఇప్పటి వరకు మీరు చూస్తుంటే మీమ్ కంటెంట్ అంతా కూడా రతిక మీదనే నడుస్తుంది, ట్రోల్స్ అన్నీ రతిక మీదనే నడుస్తున్నాయి. బిగ్ బాస్ అనగానే రతిక రోజు పొడిచిన వెన్నుపోట్లే చెప్తున్నారు, ఇవాళ రేపు రతిక లాంటి అమ్మాయి, రతిక లాంటి అమ్మాయి ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు. మొత్తం ఓవరాల్గా రతిక చుట్టూ తిరుగుతూ ఉన్నది చాలా, అంటే 50% ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7 రతిక చుట్టూ తిరుగుతుంది. ఇక రతిక రోజును తీసేస్తే ఏమవుతుంది, రతిక రోజు ఎంత ఇంపార్టెంట్, ఓట్ల ప్రకారం తీసేస్తే తీసేయచ్చేమో కానీ చెప్తున్నా, మనం రేపు పొద్దున మాట్లాడుకోవడానికి ఒక 50% కంటెంట్ రతిక రోజు నుంచి వస్తుంది అనేది పాయింట్ గుర్తుంచుకోరి. ఇప్పుడు వెన్నుపోటు అన్న పాయింట్ మాట్లాడుకోవాలంటే రతిక రోజు అదికత్తుంది. ప్రిన్స్ ఎవరికి ఒడిచింది అంటాం, ఇది పల్లవ ప్రశాంత్కి ఒడిచింది అంటాం. ఈ నెగిటివ్ గేమర్ రతిక రోజు అనే అమ్మాయి మొత్తం నెగిటివ్గా తను బ్యాడ్ అయిపోతుంది. కరెక్టే, తను బ్యాడ్ అవుతుంది కానీ అసలు టీఆర్పీకి చాలా వరకు హెల్ప్ అవుతుంది రతిక రోజు. ఇది నమ్మినా నమ్మకమైన నిజం, నేను చెప్పేది నిజం అని నమ్మేట వరకు తెలుస్తుంది అంతే. రతిక రోజుకి 3% మాత్రమే మన దానిలో ఓటింగ్ ఉంది, అండ్ మిగతా అన్ని సైట్లలో కూడా గంతే 2%, 3%, 5%, 6% అంతే తప్ప హై లేదు. టేస్టీ తేజకి కొంత బెటర్, ఎందుకంటే టేస్టీ తేజకి మన దానిలో అయితే 2000 పడ్డాయి, 7% ఉన్నది, 1929 ఓట్లు. అండ్ రతిక రోజుకి 900 పడ్డాయి, 3% ఉంది. రతిక రోజు కంటే చాలా బెటర్ ఉన్న టేస్టీ తేజ. చాలా సైట్లలో కూడా రతిక రోజే లీస్ట్లో ఉంది, యూట్యూబ్ పోల్స్లో కూడా రతిక రోజే లీస్ట్లో ఉంది. కానీ బిగ్ బాస్ తనని కాపాడుకుంటే బాగుంటుంది వాళ్ళకే. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు అమర్దీప్ తోటి ఉన్నది, అమర్దీప్కి ఒక పోటు పడిచినప్పుడు అబ్బా రతిక అని చెప్పి మళ్ళీ మాట్లాడతాం. అవన్నీ జరగాలి, ఆ క్రేజీనెస్ ఉండాలంటే రతిక రోజు ఉండాలి. నెగిటివ్ గేమర్ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ తన మీద నెగిటివ్ పోతున్నా కానీ ఏదో ఒక రకంగా బజ్ అయితే క్రియేట్ అవుతుందంటే రతిక రోజు. రతిక రోజు ఫ్యాన్స్ చెప్పండి కింద కామెంట్ చేయరు, రతిక రోజు గేమరా కాదా, నెగిటివ్ ఆర్ పాజిటివ్, రతిక రోజు ఇస్ గేమర్.
ఇది మ్యాటర్. నెక్స్ట్లో లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరు. అండ్ ఆ ఛానల్లో మనం లైవ్ అప్డేట్స్ రెగ్యులర్గా పెడుతున్నాం, సుతనే ఉన్నాం పెడుతూనే ఉన్నాం. చూసే ప్రయత్నం అయితే చేయరు. ఇప్పుడైతే చాలా వీడియోలు పెట్టినా అందులో కొన్ని ప్రూఫ్లు, కొన్ని లైవ్ అప్డేట్లు, ఇవాళ డేలో జరిగిన లైవ్, నిన్న నైట్ అంతా జరిగింది, నిన్న డే అంతా జరిగిన లైవ్ అన్నీ పెట్టినా చూడు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభాకేర్, టిడిం టిడిం.